రండి యెహోవాను గూర్చి ఉత్సాహతని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచూ ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్యముగల మహారాజు. భూమి అఘాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి నమస్కారము చేసి సాగిలపడుదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడ్ల ఎంత మేలు. అరణ్యమందు మొరీబా యొద్ద మీరు కఠినపరచుకొనినట్లు, మస్సా దినమందు మీరు కఠినపరచుకొనినట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. అచ్చట మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి. 40 ఏండ్ల కాలము ఆ తరుము వారి వలన నేను విసికి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటిని. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని.